అంటే 6 నెలలు అయ్యింది కాబట్టి కొంచెం ఇంకా మంచిగా రెడీ అవ్వాలి మంచి మంచి పనులు చేస్తున్నారు జనానికి ఉపయోగపడేవి ఈ యొక్క చేతురుత్తులు వారు తర్వాత బిజినెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా నేను నా వరకు నేను చెప్తున్నా తింటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం బిజినెస్ లేక అది ఒకటే మైనస్ ఆ మైనస్ను తెలుసుకుని ఇప్పటికే మంచి ప్రభుత్వం అనేసి ఎక్కువ జనం ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా ఇంకా నిరూపించుకోవాలంటే ఈ యొక్క బ్రతుకులు బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నారు తిండి కూడా దొరక అది ఒకటి ఆయన ఒక ఆలోచన మంచి ఆలోచన చేసి ఎవరైనా మంచి సలహాలు తీసుకుని చేస్తే ఆయన ఆ నాన్నగారు లాగా ఉండిపోతారు అవన్నీ తూతూ మంత్రమే ఏదో పని కావాలి కదా వాళ్ళకి ఈ పని కల్పించుకుని మాట్లాడుతున్నాయి కానీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు పెద్దల నుంచి వచ్చిన మాటలే మనసులో నుంచి వచ్చిన మాటలు అంటే అది చాలా దృఢంగా ఉంటుంది పెద్దల నుంచి వచ్చిన అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు పోతుంది అది అట్లాంటివి అయ్యి అనేసి ఇంకో పార్టీ వాళ్ళు చెప్తున్నారు అనేది కాదు అసలు వేరే పార్టీ అనేది నాకు కాదు నాది వైసీపీ కాంగ్రెస్ పార్టీ దానికి ఉదాహరణ నేను చెప్పాను మా బాబాయ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మా తమ్ముడు వచ్చాడు ఎంత ఆనందం ఉంటున్నానంటే అంత ఆనందం ఉన్నాను కానీ బిజినెస్ లేక కొంచెం నేను ఇబ్బంది పడుతున్నాను అది బ్రతుకుకి బ్రతకడానికి తిండి కూడా ఇబ్బంది పడుతున్నారు నాలాంటి కుటుంబాలు ఉండాలి అంటే ప్రపంచం కాదు అది ఇంగ్లీష్ భాష ముఖ్యం మన మాతృభాషని ఇంకా కొంచెం పెంచాలని అంటున్నాను అది ఉండాలి కానీ మన మాతృభాషని ఇంకా కొంచెం బాగా దృఢం చేయాలి అంతే మిగతాది ఏమి లేదు అది ఉండాలి అది ప్రపంచ భాష ఇది నేర్చుకున్నాం అనుకో మనం ఎక్కడి వరకే పరిధి అదే ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకో ప్రపంచం మొత్తం తిరగవచ్చు అది ఉండాలి అది ఉత్తమమే ఆలోచన అదే నొక్కి వక్కాను పట్టుకుని మిగతా భాషలు అంటే మన మాతృభాషని మర్చిపోవద్దు దాని ఇంకా మర్చిపోవడం లేదు కానీ ఇంకా దృఢంగా ఇంకా పటిష్టంగా ఇంకా అర్థమయ్యేటటువంటి విధంగా మారిస్తే ఇంకా తిరుగులేదు అసలు ఆయన చాలా చిరస్మరణీయంగా ఉంటుంది ఆయన ప్రభుత్వం అది నా అభిప్రాయం రాబోయే దినంలో పాస్టర్లు కూడా చాలామందికి సహాయం జరగాలి ఇది కులమత భేదాభిప్రాయాలు లేవు భారతీయులు అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము కొంతమంది అయితే క్యాస్ట్ బిల్లింగ్ తీసుకొస్తున్నారు మేము హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ అని తల్లిని పుట్టిన బిడ్డలు ముగ్గురు కూడా మరి ఒకరికి పాలు ఒకరికి నీరు ఒకరికి ఇంకోటి రాదు అందరికి కూడా ఒకే రక్తం వస్తుంది అందరూ కూడా మరి తల్లి బిడ్డలం కలిసిమెలిసి ఉండాలి పరిచయం చేయాలి కులమ భేదాలకి అభిప్రాయం ఏమీ లేదు అందరూ కూడా సమానులు చక్కగా పరిపాలన మంచిగా చేయాలి అందరూ కూడా మేలు జరగాలి ఈ లోకానికి పథకాలు కూడా మరి కొన్ని అమలు చేశారు మరి మరి దాసులకి మరి సీఎం గారికి స్ట్రెంత్ సాల్ట్ లేదు కొంత వనరులు అంటే మరి ఆ వనరులు వస్తే అతని మైండ్కి తగ్గట్టుగా పనులన్నీ కూడా జరుగుతాయని మేము నమ్ముతున్నాము మరి అందరికీ తృప్తికరంగానే ఉంది ఇంకా 5 నెలల్లోనే ఇంకా ఏం తెలుస్తుంది ఇంకా చాలా విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవాలి జగన్ పరిపాలన ఇప్పుడే పూర్తిగా ఒక అవగాహన రావటం అనేది కష్టం కానీ కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలి అది దా పూర్తి అవగాహన రావాలంటే ఇంకా కొంతకాలం ఆగాలని నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గురించి అసలు మాకు అసలు అభిప్రాయమే లేదు ఆయన విషయాలు మనం దగ్గర మాట్లాడుకోవటం కూడా అనవసరం ఆఫ్ నాలెడ్జ్ అతను పవన్ కళ్యాణ్ గారి గురించి మరి అసలు అతని మాటల్లో పసలేదు ఏం తెలుసు అని అతను ఏం మాట్లాడుతున్నాడు ఒకదానికి పంతం లేకుండా మాట్లాడుతున్నాడు అని మా అభిప్రాయం అంతే ఆయనకంటూ సొంతగా ఒక అభిప్రాయం అనేది లేదు యాక్చువల్గా అతను మీటింగ్ చెప్పేటప్పుడు ఆ మీటింగ్ వింటుంటేనే మనకు అర్థమైపోతుంది అతను మనసులోంచి మార్చిన మాట కాదు ఎవరో డైరెక్షన్ ఇస్తున్నారని ఎవరనేది మనకు తెలియదు మొత్తానికి ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకులు కానీ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో రకంగా మాట్లాడాలనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తూ ఉంటారు దాని ప్రకారం నడుస్తారు ఆయన జగన్ పాలన 1 ఇంకా దాంట్లో నో డౌట్ ఇంకా కొంతకాలం ఆగితే ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది మనకి పూర్తిగా అర్థమవుతుంది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి One line, it's for everyone.